బిగ్ బాస్ నా ఊపిరి, బిగ్ బాస్ నా ప్రాణం, బిగ్ బాస్ కోసం ఏమైనా చేస్తా, అవసరమైతే ఈ గేమ్లో మా అమ్మ నాన్న ఉంటే వాళ్ళని కూడా ఓడిస్తా. నాకు ఆడ మగ తేడా లేదు, నాకు గెలవడం ముఖ్యం, ఎలా గెలిచాను అనేది కాదు, గెలిచానా లేదా అనేది నాకు ముఖ్యం అని ఆట ఆడుతుంది గలాట గీతు. కొన్ని సందర్భాలలో గీతు ఆట విమర్శలకు తవ్విస్తుంది. నిన్నటి నామినేషన్లలో గీతు రేవంత్ మధ్య హార్డ్ డిస్కషన్ నడిచింది. అయితే రేవంత్ మరీ లిమిట్స్ క్రాస్ చేసి గీతుని అశుద్ధంతో పోల్చాడు. గీతు మాట్లాడే తీరు బాగాలేకపోవచ్చు, కానీ మరీ అంత అసహ్యంగా పోల్చడం కరెక్ట్ కాదు. పైగా వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్లో పాయింట్ టు పాయింట్ మాట్లాడింది గీతు. అయితే ఈ వారం క్యాప్టెన్సీ టాస్క్లో రేవంత్కి చుక్కలు చూపిస్తుంది గీతు. రేవంత్ని చావు దెబ్బ కొట్టింది గీతు. కొట్టిన దెబ్బకు కన్నీటి పర్యాతం అయ్యాడు రేవంత్. సిసిండ్రీ టాస్క్ భాగంలో ఎవరికిచ్చిన బొమ్మలు వాళ్ళు కాపాడుకోవాలి. అయితే రేవంత్ తన బేబీ బొమ్మని కాపాడుకోవడంలో అజాగ్రత్తగా ఉండగా గీతు దాన్ని కొట్టేసింది. దాంతో రేవంత్ క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో రేవంత్ సహనం కోల్పోయాడు. సంచాలక్గా ఉన్న నేహ చౌదరిపై అరవడం మొదలుపెట్టాడు. అయితే రేవంత్ ఇక్కడే ఎమోషనల్ అయ్యాడు, ఎందుకంటే రేవంత్ భార్య నిండు గర్భిణిగా ఉంది. బేబీ బొమ్మని కాపాడుకోపోవడంతో బాగా ఎమోషనల్ అయ్యాడు రేవంత్. ఆ బొమ్మని పక్కన పెట్టుకొని పడుకుందాం అనుకున్నా, ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు, తట్టుకోవడం కష్టంగా ఉంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ మెరీనా రోహిత్ల వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు రేవంత్. మొత్తానికి గీతు కొట్టిన దెబ్బకి విలవిలలాడిన రేవంత్. ప్రోమోలో అయితే మనోడు ఎమోషనల్కి తగ్గట్టు ఆర్ఆర్ వేసి ఓ రేంజ్లో ఎమోషనల్ చూపించారు.